సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నాము. పరలోక రాజ్య విషయాలు నాయన అనేక హృదయాలకు నాయన మీరు బయలుపరిచి అనేక గృహాలను మీరు దర్శించి ప్రతి గృహంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యములను, సమస్యలను పరిష్కరించి ఈ కార్యక్రమాన్ని జయకరంగా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, తిరునంపల్లి రాజ్యలక్ష్మి, సుస్మితారాజు, చరణం ఐనవోలు గ్రామం, తొళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. కావున ప్రేక్షకులు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, అలాగే రాజ్యలక్ష్మి గారు, చరణం, అలాగే సుస్మితారాజు యొక్క ఉద్యోగం నిమిత్తము, సంతానం నిమిత్తము ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. ఈ దినమున మనము ధ్యానించుకోబోయే అంశము విశ్వాసానికి విధేయులగుట. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసిండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయపొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాని చెరకొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అని. ఇక్కడ మనము సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను అనేటటువంటి ఒక మనుషుని మనం చూస్తున్నాం. మరి ఇతడు చాలా పరాక్రమశాలి అని మరి ఇక్కడ బైబిల్లో చెప్తుంది. కానీ అతని చేత ఒకసారి దేవుడు సిరియా దేశానికి జయాన్ని కూడా కలుగు చేశాడని మనం చూస్తున్నాం. కానీ అక్కడ పరిశుద్ధాత్ముడు అతడు పరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి అని చెప్పి బైబిల్ చెప్తుంది. మరి అయితే ఈ కుష్ఠరోగము ఎలాగా వదిలిపోతుంది అనే విషయము మరి ఆయన మరి చెరపట్టి తెచ్చినటువంటి ఇస్రాయేల్ దేశము నుండి ఒక చిన్న బాలికను చెరపట్టి తీసుకొచ్చాడు. ఆ బాలిక నయమాను ఇంట్లో ఉండి అతని భార్యకు పరిచర్య చేస్తూ ఉంది. ఒకరోజు మరి ఈ అమ్మాయి చూస్తున్నప్పుడు నయమాను మరి కుష్ఠరోగము గలవాడుగా ఉన్నట్లుగా ఆ అమ్మాయి కనుగొంది. అప్పుడు నయమాను భార్యతో ఆ చిన్నది చెప్తుంది, అమ్మ మరి మన యొక్క అయ్యగారు మరి మా దేశానికి అనగా ఇస్రాయేల్ దేశంలో ఉన్న షోమ్రోను పట్టణానికి వెళ్ళాలని నేను ఎంతో కోరుతున్నాను. మరి అక్కడికి వెళ్ళినట్లయితే మరి దైవజనులైనటువంటి ఏలీషా మరి ఏలియా మొదలగు ప్రవక్తలు ఉన్నారు. మరి వారు ఆయన్ని స్వస్థపరుస్తారు. కాబట్టి మా దేశాన్ని వెళ్ళడానికి పంపించండి అని చెప్పి ఆ చిన్నది తన యజమానురాలకి సలహా ఇచ్చింది. ఇప్పుడు ఆవిడ మరి ఆ విషయాన్ని నయమానుతో చెప్పింది. ఆయన భార్య, అయ్యా మీరు ఈ కుష్ఠరోగం పోవాలంటే మరి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళండి, అక్కడ షోమ్రోను పట్టణానికి వెళ్ళండి. ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు,
మరి ఆయన నిన్ను బాగు చేస్తాడంట, మరి నువ్వు ఆ దేశం వెళ్ళకూడదా అని చెప్పన్నప్పుడు వెంటనే మరి నయమాను లేఖ రాసి ఇస్రాయేలు రాజైన ఆహాబునకు పంపించాడు. అప్పుడు ఆహాబు ఆ లేఖను చదివి వస్త్రాలు చింపుకున్నాడంట. నేను అతన్ని బాగు చేయడానికి నేనేమన్నా దేవుణ్ణా లేకపోతే వైద్యుణ్ణా, నాకు ఈ లేఖ రాసి పంపించడం ఏంటి అని అతడు తన వస్త్రాలు చింపుకొని బాధపడుతున్న విషయము ఎలీషాకు తెలిసింది. అప్పుడు ఎలీషా ఏం చేశాడంటే ఇస్రాయేల్ రాజైన ఆహాబుతో, మరి ఆ వ్యక్తిని నా దగ్గరకు పంపించు, నువ్వు భయపడబాక ఆందోళన చెందబాక, ఏ వ్యక్తి అయితే నీ అవసరాన్ని మన అవసరాన్ని కోరుతున్నాడో అతను నా దగ్గరికి పంపించు అని చెప్పినప్పుడు వెంటనే ఆహాబు మళ్ళీ లేఖ రాసి రమ్మని ఆహ్వానాన్ని పంపించాడు. అప్పుడు నయమాను రథములతోనూ గుర్రములతోనూ మరి సైన్యముతో బయలుదేరి ఇస్రాయేల్ దేశంలోని షోమ్రోను పట్టణానికి వచ్చాడు. అక్కడ కర్మేలు మరి ఆ ఇస్రాయేల్ రాజును కలిశాడు. కలిసినప్పుడు ఇస్రాయేల్ రాజు ఏమన్నంట, ఎక్కడ కాదు, మీరు షోమ్రోనికి వెళ్ళండి, అక్కడ కర్మేలు పర్వతం మీద ఎలీషా అనేటటువంటి ఒక ప్రవక్త ఉంటాడు, ఆయన దగ్గర తీసుకుపోండి అని చెప్పి తన సైనికులను కూడా పంపించి ఆయన్ని మరి షోమ్రోను పట్టణానికి తీసుకుని వెళ్ళాడు. మరి ఎలీషా కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. మరి నయమాను వెళ్ళి మరి ఇస్రాయేల్ రాజు తన సైన్యాన్ని కూడా పంపించాడు. వీరందరూ వెళ్ళి ఎలీషాను పిలిచారు. ఎలీషా దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు, అయ్యా మరి నేను మీ రాజుగారు చెప్పే ఉంటారు, నేను సిరియా దేశము నుండి వచ్చి ఉన్నాను, ఆ దేశపు సైన్యాధ్యక్షుడిని నన్ను నయమాన్ అంటారు, మరి నాకు చాలా కాలం నుండి ఈ కుష్ఠరోగం ఉంది, మరి దీన్ని బాగు చేయాలని మీ దగ్గరకు వచ్చానని చెప్పన్నాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, నువ్వు యోర్దాన్ నదికి వెళ్ళి 7 మార్లు స్నానము చేసిరా అని చెప్పన్నాడు. అప్పుడు ఈ నయమాను కోపం వచ్చింది. ఇతడు నా మీద ఏదైనా చెయ్యి ఆడిస్తాడేమో, లేకపోతే ఏమన్నా మంత్రిస్తాడేమో అని చెప్పి నేను వస్తే ఇతడేంటి మరి యోర్దాన్ నది అనగా ఆ మురిక్కాలవలో మునిగి రమ్మంటున్నాడు, మా దేశంలో అబాన పర్పరు అనేక జీవనదులు మరి గొప్ప గొప్ప నదులుండగా నేను ఆ దేశాన్ని వదిలి ఇక్కడికి వస్తే మరి ఇక్కడున్న మురిక్కాలవలో మునిగి రమ్మంటున్నాడు అని చెప్పి మరి సణుక్కుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు అతని సేవకుల్లో ఒకడు, అయ్యా మరి మీరు ఎందుకు వెనక్కి వచ్చేశారు, ఎలీషా గారే మరి మన దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప కార్యము చేయమని నీతో చెప్పినట్లయితే నువ్వు చేయవా, దానికంటే యోర్దాన్ నదిలో మునిగి రమ్మనడం చాలా సులభం కదా అని చెప్పన్నప్పుడు అవరు నువ్వు చెప్పింది కూడా నిజమేని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి మళ్ళీ ఎలీషాని అడుగుతున్నాడు, అయ్యా నన్ను ఏం చేయమంటారు ఎలీషా గారు అన్నప్పుడు, నువ్వు వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి స్నానం చేసిరా అన్నాడు. అప్పుడు అతడు వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగినప్పుడు అతని యొక్క దేహము పసిపిల్లవాని దేహము వలె మారిపోయిందని మనము చూస్తూ ఉన్నాం. అయితే అతడు ఆ కుష్ఠరోగమును మరి మాన్పించుకొని అతడు తిరిగి ఒక కోరిక కోరాడు, అయ్యా నేను తిరిగి వెళ్తున్నప్పుడు మరి అక్కడ ఒక దేవత గుడి ఉంది, అందులోనికి వెళ్ళి కొంచెము నేను పూజలు చేసుకోవాలి అన్నప్పుడు, సరే నీకు వచ్చినట్లుగా చేసుకోపోమన్నాడు. అతడు వెళ్ళిపోతున్నప్పుడు మరి కొన్ని కానుకలు ఎలీషాకు పంపించాడు. పంపిస్తే ఎలీషా వాటిని తీసుకోలే, తిరస్కరించాడు, నాకు అవసరం లేదు పట్టుకెళ్ళిపోమన్నాడు. అయితే ఈ విషయము గెహాజీకి తెలిసింది. గెహాజీ వెళ్ళి మరి అతడు వెళ్ళిపోయిన తర్వాత అడ్డంగా పరిగెత్తుకొని వెళ్ళి మరి నయమాన్ని కలిశాడు. కలిసి, అయ్యా ఇప్పుడే మరి ఫలానా మరి ఉత్తర దేశము నుండి కొంతమంది గురువుగారి దగ్గరికి వచ్చారు, మరి మిమ్మల్ని ఆ కానుకలు మళ్ళీ తీసుకొని రమ్మన్నాడు అని చెప్పి ఆ కానుకలు మళ్ళీ అతడు తీసుకొని రమ్మన్నప్పుడు ఎలీషా పట్టుకెళ్ళండి అని చెప్పి వెండి బంగారం వస్త్రాలన్నీ పంపించాడు. అవన్నీ తన ఇంట్లో గుడారంలో దాచిపెట్టుకొని వచ్చి మళ్ళీ ఎలీషా దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అన్నప్పుడు,
నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను అన్నాడు. నీవు అరణ్యానికి అడ్డంగా పరిగెత్తుకొని వెళ్ళి మరి ఆ నయమాన్ని కలిసి మళ్ళీ శపించబడిన ఆ కానుకలు తీసుకొని వద్దని చెప్పిన కానుకలను తీసుకుంటున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? కనుక ఇప్పుడు ధనమును, ద్రాక్ష తోటలను, వెండిని, బంగారమును, దాసులను మరి గాడిదలను, ఒంటెలను సంపాదించుకున్నట్టు ఇది మనకు సమయమా? నయమానునకు పోయినటువంటి కుష్ఠ రోగము నీకును నీ సర్వ సంతతికిని సదాకాలం అంటి ఉండునుగాక అని చెప్పినప్పుడు అతడు యెహో ఎలీషా సన్నిధిలో నుండి కుష్ఠరోగి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మరి మన అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు మరి మన పాపములను శుద్ధీకరించేవాడుగా ఉన్నాడు. ఎలీషా యొర్దాను నదిలో మునిగినప్పుడు ఏ విధముగా అతని దేహము శుద్ధి అయిందో అదే విధముగా యేసుక్రీస్తును నీవు ధరించుకున్నప్పుడు, యేసుక్రీస్తు రక్తములో నువ్వు కడగబడినప్పుడు, యేసుక్రీస్తు యొక్క నామంలో నువ్వు విశ్వసించినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది, బాప్తీసం పొందుతావు, రక్షణ పొందుతావు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. రెండవదిగా యోహాను రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 1 నుండి మనము చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు వీడైననో వీని కన్నవారైననో పాపము చేయలేదు, దాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనో పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకములో నీ వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఇక్కడ మరి యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాడైన మనుషుడు మనకు కనబడుతున్నాడు. ఇతడు త్రవ పక్కన కూర్చున్నాడు. యేసు ప్రభు ఆ మార్గమున వెళుతూ ఉన్నప్పుడు శిష్యులకు ఒక సందేహం వచ్చింది. ప్రభు, ఇది ఇక్కడ ఒక గుడ్డి మనుషుడు త్రవ ప్రక్కన కూర్చున్నాడు, ఇతడు మనకు కనబడుతున్నాడు, మరి ఇతడు గుడ్డివాడై పుట్టుటకు ఇతడు పాపం చేశాడా, ఇతని కన్నవారు పాపం చేశారా అన్నప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, ఇతడునో పాపము చేయలేదు, ఇతని కన్నవారునో పాపము చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు. కనుక మరి ఇతని ఎడల ఒక అద్భుతం జరగబోతుంది. కనుక ఆ అద్భుతం ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. పగలున్నంత వరకు మనము దేవుని పని చేయాలి, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనో పని చేయలేడు. నేను లోకములో ఉన్నంత కాలము లోకమునకు వెలుగును అని చెప్పి ఆయన నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురదలు చేసి ఆ గుడ్డి మనుషుణ్ణి పిలిచి వారి రెండు నేత్రములకు పూసి, నీవు వెళ్ళి సిలోయమును కోనేటిలో నీ కళ్ళు కడుక్కో అని చెప్పినప్పుడు అంతటా మరి అతడు సిలోయమును కోనేటికి వెళ్తూ ఉన్నాడు. సిలోయమనే మాటకు పంపబడినవాడు అని అర్థం. కనుక మరి అతడు సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కొని దృష్టిని పొందాడు అని మనము చూస్తున్నాం. కనుక 2వ కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనములో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేస్తుంది. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనములో మరి మనము ఆయనతో కూడా సహవాసము చేసినట్లయితే
మరి ఆయనతో కూడా ఆయన వెలుగులో ఉన్నట్లుగా మనమును వెలుగులో నడిచిన వారమైతే ఆయనతో మనకు సహవాసము కలుగుతుంది. ఇఫ్ యు ఆర్ కంటిన్యూ ఇన్ ద వాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద వాక్ ఆఫ్ లైట్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు వెలుగులో మనము నడవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. మరి మనము ఆయనతో నడుచుటలో మనము నిరంతర ప్రక్రియగా అది నిత్యము ఉండేదిగా, అది సదాకాలము ఎడతెగక కొనసాగేదిగా విశ్వాస జీవితము ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుక యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, అవును యుగయుగములు ఆయన ఒకే రీతిగా ఉండును. యోహాను సువార్త 8:32 యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అని చెప్పి అన్నాడు. ఇఫ్ యు ఆర్ అబైడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ కంటిన్యూ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మీరు దేవుని వాక్యములో నిలిచి ఉండాలి, మీరు దేవుని వాక్యములో నడవాలి, మీరు దేవుని వాక్యములో కొనసాగాలి. దేవుని వాక్యములో నీవు కొనసాగుతూ ఉన్నప్పుడు మరి ఎవరు యేసును వెంబడించేవారంటే ఎవరు అని మనము చూసినట్లయితే, మరి యేసును వెంబడించేవారు ఎవరు? హూ ఆర్ ద ఫాలోయర్స్ ఆఫ్ జీసస్? యేసును వెంబడించేవారంటే ఎవరు? యేసును వెంబడించేవారంటే మరి ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించేవారు. రెండవదిగా యేసును వెంబడించేవారంటే ఎవరు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచినవారు. శిష్యుడు అనే మాటకు యేసును వెంబడించేవాడు అని అర్థము. కనుక ఇక్కడ ఎవరు యేసును వెంబడించింది అని మనం చూసినప్పుడు మరి అపొస్తల కార్యములు 11:26 ఉన్నది, అంతియోకయలో ఉన్నటువంటి శిష్యులు మొదట క్రైస్తవులని పిలువబడిరి. కనుక యేసును వెంబడించిన వారిని ఏమని పిలిచారు అంటే క్రైస్తవులు అని పిలిచారు. యేసును వెంబడించిన వారిని ఏమని పిలిచారు అంటే పరిశుద్ధులు అని పిలిచారు. యేసును వెంబడించిన వారిని ఏమని పిలిచారంటే అపోస్తులు అని పిలిచారు. కనుక వీరు మరి అపోస్తుల బోధ యందును సహవాసమందును ప్రార్థన చేయుట యందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. ఎడతెగక ఉండటం అంటే దే ఆర్ కంటిన్యూ ఇన్ ద వర్షిప్. కనుక ఆరాధనలో విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటంటే నీవు నిత్యము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఒక ఆదివారం నాడే నీవు దేవునితో సంబంధం కలిగి ఉంటే నువ్వు క్రైస్తవుడని పిలువబడలేవు. ఆదిమ క్రైస్తవులు ప్రతిరోజు ఇంటింటా కూడుకొనుచు మరి రొట్టె విరుచుచు ప్రార్థించుచు అపోస్తలుల బోధ ఎందు సంఘ సహవాసముందు ఎడతెగక కొనసాగుతున్నారు. కనుక కొయినోనియా అనే గ్రీకు పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే సహవాసము. మొదటి యోహాను పత్రిక 1:1 యోహాను అంటున్నాడు, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది కనులారా చూచితిమో, ఏది నిదానించి కనుగుంటిమో, మా చేతులు దేనిని పరికించి చూచెనో దానినే ఇప్పుడు మేము మీకు తెలియజేస్తున్నాము. ఆ వాక్యం ఏదనగా మరి మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. కనుక యేసుక్రీస్తు యోహాను సువార్తలో వాక్యము అని పిలువబడుతున్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14:14 మరి ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు,
తండ్రి రొమ్మనటువంటి అద్వితీయ కుమారుడే ఆయన మనకు బయలుపరచను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించను. కనుక ఆ వాక్యము, ఏ వాక్యం అంటే జీవవాక్యము, మనకు ప్రత్యక్షమైనటువంటి ఆ వాక్యము అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడినటువంటి ఆ దేవుని మర్మము, అదే యేసుక్రీస్తు నామము. కనుక ఆ నామము ద్వారా మరి ప్రతి పాపము, మొదటి యోహాను 1:7 అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను కడిగి పవిత్రపరచును అని ఉంది. కనుక అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనను పవిత్రపరుస్తుంది. రక్త ప్రోక్షణ లేనిది పాపక్షమాపణ జరగదు. వితౌట్ ద షెడింగ్ ఆఫ్ ద బ్లడ్ కెనాట్ కాల్ ది హోలీనెస్. కనుక యేసు రక్తమే మరి రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ కలగడం లేదు. వితౌట్ షెడింగ్ ఆఫ్ ద బ్లడ్ కెనాట్ ఫర్గివెన్ ఆఫ్ సిన్స్. కనుక మరి రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలగడం లేదు. అయితే ఆ రక్తము ఏ రక్తము? గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము కాదు. కనుక ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తములో ఏ విధమైనటువంటి మలినము లేదు, ఏ విధమైనటువంటి పాపము లేదు. కనుక పవిత్రమైన, పరిశుద్ధమైన, మరి నీతివంతమైనటువంటి రక్తమే యేసు రక్తము. కనుక యేసు రక్తము ఆ వ్యక్తి మీద ప్రోక్షించబడినప్పుడు అతడు కడిగి శుద్ధీకరించబడతాడు అని లేఖనము సెలవిస్తుంది. కనుక ఈ వ్యక్తి కూడా మరి సిలోయమును కోనేటిలో కడుగుకొని దృష్టిని పొందాడు అని మనము చూస్తున్నాం. మూడవదిగా అపోస్తుల కార్యములు 9:1 మొదటి నుండి చూద్దాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగ్గా అతడు నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను. గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. అలాగే 9:18 అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను, తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఇక్కడ సౌలు అనేటటువంటి ఒక వ్యక్తిని మనము చూస్తున్నాము. మరి ఈ సౌలు ఎవరంటే యూదా మతస్థుడు, తార్సు పట్టణానికి చెందినవాడు. ఇతడు గమాలియేలు పాదముల యుద్ద మరి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు. బెన్యామీను వంశస్థుడు. ఇతడు చాలా మతఛాందస్తుడు. కనుక ఇతడు ఏం చేశాడు, మరి క్రైస్తవులను హింసించాలని అతడు మరి యూదా మతం వారి దగ్గర పెద్దల దగ్గరికి వెళ్ళి కొన్ని తాకీదులు తీసుకొని
దమస్కు పట్టణములో ఉన్న క్రైస్తవులను హింసించాలని అతడు గుర్రములతో రథములతో బయలుదేరాడు. బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? దమస్కు పట్టణపు గవిని దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు మధ్యాకాశములో నుండి అకస్మాత్తుగా ఒక స్వరము అతనితో మాట్లాడుతుంది. గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఆ స్వరం ఏమని మాట్లాడుతుందంటే, అతి గంభీరంగా, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. 26వ అధ్యాయంలో కూడా ఉంది, ములుకోలలకు ఎదురు తిరిగి ఏ మనుషుడు నిలువలేడు. ములుకోలలంటే ఒక కర్రకు ముళ్ళు గుచ్చి ఎద్దును మరి పొడుస్తారు. పొడిసినప్పుడు అది ఏమవుతుందంటే, మరి దారి తప్పకుండా ముందుకు నడుస్తుందన్నమాట. కనుక ఈ ముళ్ళుకి ఎవడైతే ఎదురు తిరుగుతాడో అది వాడి కాళ్ళల్లో గుచ్చుకుపోద్ది, కనుక వాడు పనిచేయలేడు. కనుక దేవుని మీద తిరగబడిన వాడు కూడా ముళ్ళకెదురు తిరిగినట్లే, వాడి శరీరంలో అవి గుచ్చుకుపోతాయి. కనుక దీనికి ఎదురు తిరిగి ఏ మనుషుడు నిలవలేడు అని ఆయన స్వరముతో మాట్లాడాడు. ఆ రథము పడిపోయింది. అతని నేత్రాల్లో మరి రాళ్ళు వంటి గుచ్చుకుపోయాయి. అతడు చూస్తున్నాడు కానీ కనపడటం లేదు. ఆ వెలుగుకు అతని దృష్టి కోల్పోయాడు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఎవరవు అన్నప్పుడు, నిన్ను హింసించున్న యేసును, మరి లేచి నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. ఇప్పుడు నా కళ్ళు కనపట్లేదు, నన్నేం చేయమంటారు? నువ్వు దమస్కులో తిన్నని తినబడిన వీధిలోనికి వెళ్ళు, అక్కడ అననీయ అనే ఒక మనుషుడిని కలుసుకో. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీకు స్వస్థత వస్తుంది. అప్పుడు అతడు లేచి వెళ్ళి కొందరు మరి అతన్ని పట్టుకొని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అననీయ మరి తినని తినబడిన వీధిలో ఉంటే, ఆ శిష్యులు తీసుకొని వస్తుంటే, ఇతడు నీకెంతో, ఈ మనుషుడు ఎంతో హాని చేశాడు సంఘానికి, నేను ఇతని కొరకు ప్రార్థించను అన్నప్పుడు, అప్పుడు దేవుడు అన్నాడు, లేదు లేదు, ఇతడు నేను వాడుకొనబోయే సాధనమై ఉన్నాడు, నువ్వు ఇతని కొరకు ప్రార్థించు అని చెప్పినప్పుడు, 3 దినములు అతడు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు లేచి బాప్తీసం పొందాడు, పాపములను కడిగి వేసుకున్నాడు, అప్పుడు అతడు దృష్టిని పొందాడు అని మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మరి నయమాను ఏ విధముగా యోర్దాన్ నదిలో దిగి మరి 7 మార్లు మునిగి దేహాన్ని శుద్ధి చేసుకున్నాడో మనం చూసాం. అలాగే 2వదిగా గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చొని సిలోయమ్మను కోనేటికి వెళ్ళి మరి బురదను వ్రాసినప్పుడు అతడు కళ్ళు కడుక్కొని ఏ విధముగా దృష్టి పొందాడో మనం చూసాం. అలాగే 3వదిగా సౌలు మరి అరణ్య దగ్గరికి వెళ్ళి 3 దినాలు ఉపవాసం ఉండి మరి ఆ తరువాత లేచి బాప్తీసం పొందిన తర్వాత ఏ విధముగా దృష్టి పొందాడో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడైనా యేసు క్రీస్తు రక్తములో నీ పాపాన్ని కడుక్కోవలసిందిగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన నామము ద్వారా నీ పాపములు కడిగి వేసుకోమని యేసు ఆజ్ఞాపిస్తున్నాడు. విశ్వాసము ద్వారా మరి విధేయులైనట్లయితే, ఈ 3 విధేయులయ్యారు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తున్నా. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన తిరునంపల్లి నాగరాజు గారిని, రాజ్యలక్ష్మి గారిని, సుస్మితారాజును, చరణ్ను ఆశీర్వదించి త్వరలో సంతానము, ఉద్యోగం అనుగ్రహించవలసిందిగా, విన్న బిడ్డలందరినీ మరి శ్రోతలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చే అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించిన ప్రతి ఒక్కరికి ఆయన శ్రోతలకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక.
ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం, యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక, జయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థించు. అందరికీ వందనాలు.